మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని మిన్పూర్ నార్సింగ్ గ్రామాలలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సంక్షేమ పథకాల గురించి గడప గడపకు ప్రతి ఇంటికి వెళ్లి వివరించి కరపత్రాలను అందజేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడు వనపర్తి వెంకటేశం గుప్తా. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా గారి ఆదేశానుసారం ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి షర్మిలా గారి హామీలను వివరించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈరోజు పాపన్నపేట మండలంలోని మిన్పూర్ నార్సింగ్ గ్రామాలలో షర్మిలా గారి హామీలను అనగా ఆరోగ్యశ్రీ 108 మరియు 104, అంబులెన్స్ సేవల గురించి, రైతుల రుణమాఫీ, ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి పేదలకు పంపిణీ మరియు నిరుద్యోగ సమస్యలను నిర్మూలన, ఉద్యమకారులను స్వరాష్ట్ర యోధులుగా గుర్తించి వారి సంక్షేమానికి పెద్దపీట మరియు పిల్లలకు ఉచిత విద్య, ఇల్లు లేని వారికి పేదలకు ఇళ్ల నిర్మాణం, రాయితీలపై విత్తనాలు ఎరువుల పంపిణీ, ఇన్పుట్ సబ్సిడీ యంత్రలక్ష్మి పథకం, బీసీ ఎస్సీ ఎస్టీలకు కార్పొరేషన్ల ద్వారా లోన్లు, ఇలాంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిలా గారి హామీలను ప్రజలకు వివరించడం జరిగిందని వారు పేర్కొన్నారు. పాపన్నపేట నాసింగ్ గ్రామానికి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్క రైతును ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క దుకాణానికి వెళ్ళి వైఎస్ఆర్ షర్మిలా పార్టీ గురించి వివరించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏవిధంగా సంక్షేమ పథకాలు చేసినారో అదే విధంగా వ్యవసాయ భూములకు విత్తనాలు కానీ ఫర్టిలైజర్ సంబంధించి ఎరువులు కానీ సబ్సిడీ పైనే అందించడం జరుగుతుంది. యంత్ర సామాగ్రి కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ కూడా అమలు చేసి ప్రతి ఒక్క బిడ్డ కుటుంబానికి కరోనాకు బాధితులయ్యి పైసలు లేక ఆస్తులు అమ్ముకొని కార్పొరేట్ ఆసుపత్రిలో జీవనైపోయి ఇల్లు కట్టిన వాళ్ళు కూడా వైఎస్ షర్మిలా గారు తెలిసిన తర్వాత కరోనాతోటి బాధపడిన వాళ్లకు ఇల్లు బిల్లులు చెల్లించడం కూడా జరుగుతుందని చెప్పి వైఎస్ షర్మిలా గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా తప్పనిసరిగా వీరందరూ వైఎస్ షర్మిలను ఆదరించి వైఎస్ఆర్ కూతురుగా అభిమానించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఓడేసి వైఎస్ఆర్ తెలంగాణ తెలియాలని జై శ్రీ వైఎస్ఆర్.